అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మన వంశీ ఆకేళ్ళ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం అండి. నా చాలా సినిమాలకి తను రైటింగ్ సైడ్ నాకు చాలా హెల్ప్ చేశాడండి. యాక్చువల్గా చెప్పాలంటే పూలరంగడు సినిమాకైతే చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చాడండి వంశీ. తనతో ఇప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నానండి. బేసిక్గా ఈ సినిమా నాకు ఒక ఎగ్జామ్ లాంటిదండి. కష్టపడి పాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్నాళ్ళు నేను చేసిన సినిమాలు ఒక పేజ్లో ఉంటే ఇది కొంచెం హై పేజ్లో ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఈచ్ అండ్ ఎవరీ షార్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. బట్ ఎంటర్టైన్మెంట్ కొత్త వేలో ఉంటుందండి. నేను ఇప్పుడు దాకా చేయలేదు. సో వంశీ పెట్టిన పరీక్ష పాస్ అవ్వడానికి ట్రై చేస్తానండి గ్యారంటీగా. అలాగే మెయిన్ సుదర్శన్ రెడ్డి గారు, అంటే ఆయన నేను నన్ను ఇలా ఆయన నమ్మటం అనేది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం అండి, నిజంగా చెప్పాలంటే ఈయన రూపంలో. సో ఈ నమ్మకాన్ని గ్యారంటీగా నిలబెట్టడానికి ట్రై చేస్తానండి. అలాగే దినేష్ ఇప్పుడు మా ప్రజెంట్ సినిమాకి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు, అలాగే ఈ సినిమాకు కూడా దినేష్ గారు చేస్తున్నారండి. సో వీళ్ళందరూ నాకు ఇచ్చిన దీన్ని మెటీరియల్ని నేను మీ అందరికీ చాలా బాగా అందజేయడానికి ట్రై చేస్తానండి. మొదటి సినిమా రక్ష. సో నన్ను ఫస్ట్ దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ గారికి నా ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత సునీల్ గారు ఎప్పటి నుంచో నాలో ఉన్న దీన్ని గుర్తించి డెఫినెట్గా మనం కలిసి చేద్దామని ఆయన నాకు మాట ఇచ్చి మేమిద్దరం కోఆర్డినేట్ అయ్యి ఈ కాన్సెప్ట్ని సెటప్ చేసుకుని దీన్ని నేను చెప్పిన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ అవకాశం సునీల్ గారు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాతో కోఆర్డినేట్ అయ్యి ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చి ఆల్రెడీ ఒక సక్సెస్ ప్రేమ కథ చిత్రం లాంటి ఒక సక్సెస్ఫుల్ సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ సినిమా ఈ బ్యానర్లో ఆర్పిఐ క్రియేషన్స్లో చేయటానికి ముందుకొచ్చిన సుదర్శన్ రెడ్డి గారికి కూడా నా కృతజ్ఞతలు అండి. ఇది బేసిక్గా యాక్షన్ ఎంటర్టైనర్, అంటే కాన్సెప్ట్ అందరికీ రీచ్ అయ్యేటట్టుంటూ సునీల్ గారిని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. యాక్షన్ యాంగిల్లో కానీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కానీ ఒక కంప్లీట్ హీరోగా నిలబడుతుంది అనేటువంటి ఒక స్టాండ్ ఇందులో నేను తీసుకోవడం జరిగింది. ఇది సార్ డెఫినెట్గా ఈ సినిమా కోసం సునీల్ గారు కానీ లేదా సురేశన్ రెడ్డి గారు కానీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని 100% ఉపయోగించుకొని నేను దీనికి సరైన న్యాయం చేస్తానని నేను అనుకుంటున్నాను. కథ చిత్రం ఈ జూన్ 7 వస్తే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కథ ఒక 100 కథలు విని ఉంటాను. అందులో నాకు బాగా నచ్చిన కథ, అంటే నాకు నచ్చిన ఆడియన్స్కి నచ్చిన కథ ఈ వంశీ నాకు చెప్పడము, అది సునీల్ గారు వినడము అంత, ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. ప్రేమ కథ చిత్రంలో ఆర్ఆర్లో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయో ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్లో అలా ట్విస్టులు ఉంటాయి అని డెఫినెట్గా నేను చెప్పగలను. అందరూ సీన్తో ప్రతి సీన్కు నవ్వుకునే చిత్రంగా ఉంటుంది. ఇంకా ఈ చిత్రానికి హీరోయిన్ ఫైనల్ కాలేదు, త్వరలో అనుకుంటున్నాం అయిపోతుంది. అలాగే ఈ చిత్రంలో విలన్గా జిల్ ఫేమ్ కబీర్ సింగ్ని పెడుతున్నాము. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందారు ఈ చిత్రంలో. దినేష్ గారు ఆల్రెడీ దిల్ రాజు గారి సినిమాకి మొదటి చిత్రానికి పనిచేస్తున్నారు, ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. డెఫినెట్గా మంచి చిత్రం అవుతుంది. అలాగే సునీల్ గారికి ఇందాక అన్నారు నన్ను నమ్మి సినిమా చేస్తున్నారని, డెఫినెట్గా ఈ సబ్జెక్టు ఒక సునీల్ గారే చేయగలుగుతారు అని అందరికీ తెలుసు. మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. మీరు అంత ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ షెడ్యూల్ వచ్చి జూలై నుంచి ప్రారంభంగా అవుతుందండి. ఈరోజు ముహూర్తం జరిగింది, జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అవకాశం ఇచ్చిన సుదర్శన్ రెడ్డి గారికి, వంశీ గారికి, అలాగే నా హీరో సునీల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఎంతో నమ్మకంతో నాకు అవకాశం 2వ సినిమా కూడా ఇచ్చారు. అది 100% పూర్తి చేసి మంచి ఆడియో రావడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు ఈ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసిన దిల్రాజ్ గారికి, శిరీష్ గారు, లక్ష్మణ్ గారికి థ్యాంక్స్ చెప్పు.